పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రోజుకో ఉత్సవంతో ధర్మారంలో పండుగ వాతావరణం నెలకొంది. బీరప్ప జాతర ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతాయని, జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీరప్ప జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా బీరప్ప దేవుడిని కొలుస్తారు. చాలా ఏళ్ల తర్వాత మొదటిసారిగా ధర్మారంలో బీరప్ప ఉత్సవాలను నిర్వహించారని యాదవ యూత్ సభ్యులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీన పోచమ్మ బోనాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం బీరప్ప దేవుడికి గంగబోనం సమర్పించారు. గంగబోనం సమర్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మారం జెడ్పీటీసీ పూస్కూరి పద్మజ హాజరయ్యారు. ఒగ్గు కళాకారులు వీరగంధుల వేషధారణతో మండల కేంద్రంలోని యాదవ సంఘ భవనం వద్ద వేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు జంగ మహేందర్, తమ్మనవేణి మల్లేశం మాట్లాడుతూ, చాలా ఏళ్ల తర్వాత బీరప్ప ఉత్సవాలను ధర్మారం మండల కేంద్రంలో యాదవ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరుపుతున్నామన్నారు. యాదవ కులదైవంగా బీరప్పదేవుణ్ణి కొలుస్తామని తెలిపారు. బీరప్ప జాతర ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు దాగేటి భూమయ్య, అరకుటి మల్లేశం, తుమ్మల కొమ్రయ్య, తుమ్మల రాజేశం, తుమ్మల రాజశేఖర్, సులిగే శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ధర్మారం మండల కేంద్రంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన బీరయ్య కళ్యాణోత్సవ కార్యక్రమాలు మేము 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసినాం మా తాతలు ముత్తాతల నుండి. కానీ ఈసారి ఫస్ట్గా మేము యూత్, మా యాదవ సంఘం అందరి ఆధ్వర్యంలో 30 ఏళ్ల తర్వాత ఈసారి ధర్మారం మండల కేంద్రంలో మొదటిసారి కళ్యాణోత్సవ కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. పట్టణాలు వేసుకోవడం జరుగుతుంది. మేము అందరము యూత్, మా యాదవ పెద్దలు అందరం కలిసి ధర్మారం మండలంలో జరుపుకుంటున్నాము. ఒక 50 ఏళ్ళ నుంచి లేని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు